మీరు చేస్తున్న బిజినెస్ పది మందికి తెలియజేయాలి అనుకుంటున్నారా అయితే డోంట్ వర్రీ ఇప్పుడు సుమన్ టీవీ ఆ బాధ్యతను తీసుకుంటుంది మీ పూర్తి బిజినెస్ డీటెయిల్స్ తో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి నమస్తే నేను బిందు ఇవాళ నాతో పాటు ఉన్నారు ఆసురి గోపాల అయ్యంగారు గురుజీ గారు ఆయన్ని అడిగి సింహరాశి వాళ్ళ యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఇరవై నాలుగో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు వాళ్ళ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయనేది గురుగారు అడిగి తెలుసుకుందాం నమస్తే గురుగారు నమస్తే అమ్మా గురుగారు ఈ వారం సింహరాశి యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయి దాన్ని బట్టి ఫలితాలు ఏమైనా చెప్తారా తప్పకుండా సింహరాశి అనేసరికి మనకి నక్షత్రము అలాగే పుబ్బ నక్షత్రము ఉత్తరా నక్షత్రం మొదటి పాదం అనేది వస్తుంది ఇక్కడ మనకి ఈ యొక్క నక్షత్రము అంటున్నాము వీళ్ళ యొక్క మొదటి మొదటి పేరు మా మీ ము అనేటువంటి అక్షరాల్లో వీళ్ళు ఉంటుంది చాలా వరకు నేను గమనించాను మురళి అనగానే మాది మకా మాది నక్షత్రం అండి మోహన్ నాది నక్షత్రం అండి కానీ అది మనకు డే టైమ్ ఆఫ్ డేట్ ఆఫ్ టైం తెలియనప్పుడు మనం పేరుని బట్టి పాడే అవకాశం ఉంటుంది సో మీ మూమే అనేది మకా నక్షత్రం యొక్క నాలుగు పాదాలు అలాగే మోటా టీ టూ అనేటువంటి నాలుగు పాదాలు కూడా మీకు పుబ్బ నక్షత్రానికి సంబంధించింది అలాగే టే అనే అక్షరంతో ఒకవేళ నాకు వచ్చాడు నా పేరు టేక్ అన్నాడు టేకు అనేసరికి నవ్వు వచ్చింది ఏంటి టేకు అని పెట్టుకున్నాం అంటే నాది ఇలాగ ఉత్తర మొదటి పాదం అండి అని కూడా అలా పెద్దవాళ్ళు సెంటిమెంట్లో పెట్టేవాళ్ళు కూడా ఉంటారు అలా పే పేరు అనమాట కాబట్టి ఈ యొక్క టే అనే అక్షరం వచ్చేసి ఉత్తర మొదటి పాదానికి వస్తుంది సింహరాశి అంటేనే దాని అధిపతి సూర్యుడు సూర్యుడు అంటే మనకి ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి ఉన్నంత శక్తి సామర్థ్యాలు ఇంకెవరకు ఉండవు అందుకే గ్రహాలలో పన్నెండు రాసులలో కూడా సింహరాశి చాలా గొప్పది తొమ్మిది గ్రహాలలో ఆధిపత్యం వహించేవాడు సూర్యుడు అని కూడా మనకు చెప్పడం జరిగింది కాబట్టి సింహరాశిలో పుట్టిన వాళ్ళు గొప్ప అదృష్టవంతులు వీళ్ళు గంభీరంగా ఉంటారు మంచి ఎత్తు పొడవు చూసే చూపులు ఎర్రగా వాళ్ళ తీక్షణ చూపులు ఉంటాయి చేసే పని ధర్మంగా చేస్తారు అధర్మాన్ని ఏమాత్రం సహించరు వీళ్ళు వీళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ చాలా బాగుంటాయి కాబట్టి సూర్యుని డైరెక్ట్గా మనం ఈ సూర్య రాశిలో పుట్టిన వాళ్ళు పూజించడం అనేది చాలా అదృష్టం అని కూడా చెప్పొచ్చు ఈ యొక్క సింహరాశి వాళ్ళకి కానీ ఈ అంతా ఎలా ఉంది అని కానీ గమనిస్తే సూర్యుడు వీళ్ళకి భాగ్యస్థితిలో ఉన్నాడు తొమ్మిదవ ఇంట్లో ఉన్నాడు చాలా మంచిది అనమాట అదృష్టం చాలా బాగుంటుంది ఈ వారమంతా సంతోషంగా ఉల్లాసంగా ఆనందంగా గడుపుతారు అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుతాయి రావలసిన డబ్బులు వీళ్ళకి సకాలంలో చేతికి అందుతుంది కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు పిల్లల యొక్క చదువు భవిష్యత్తు చాలా బాగుంటుంది వీళ్ళు జనరల్గా గుంపులో కలవరు వీళ్ళకి తక్కువ మంది ఫ్రెండ్సు తక్కువ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు వీళ్ళ యొక్క జాతకంలో విలువైన వస్తువులు కొనడానికి ఈ వారము అంతగా బాగాలేదు చాలామంది విలువైన వస్తువులు అంటే ఏదో చిన్న చిన్న వస్తువులు అనుకుంటారు కానీ భూములు పొలాలు స్థలాలు వాహనాలు విలువైన బంగారు ఆభరణాలు లాంటివన్నీ కొనడానికి కూడా ఈ వారం అంతగా మంచిది కాదు తల్లి ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది సింహరాశి వాళ్ళు ఇకపోతే సింహరాశి వాళ్ళందరికీ కూడా సంతానం విషయంలో ఎటు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి వాళ్ళ ఆరోగ్యపరమైన విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అలాగే కొన్ని తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఈ రాశి వాళ్ళకి ఈ వారం కనిపిస్తుంది ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉండి శత్రువుల మీద చేయి కలిగి ఉండి శత్రువులు మిత్రులయ్యేటువంటి అవకాశము ఈ వారం బాగా కనిపిస్తుంది భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి చాలా బాగుంటారు వీళ్ళ అదృష్టంగాన్ని చూసుకుంటే ఈ వారం చక్కటి అదృష్టాన్ని కలిగి ఉంటారు న్యాయంగా ధర్మంగా జీవించడానికి ఇష్టపడతారు తండ్రి నుంచి ఏదైనా ఆస్తిపాస్తులు రావాలన్నా కూడా వీళ్ళకి వస్తుందన్నమాట ఉద్యోగం చేసే వాళ్ళందరూ కూడా వీళ్ళు చాలా సంతోషంగా ఉంటారు ప్రమోషన్లు రావాల్సిన వాళ్ళు ఇంక్రిమెంట్లు రావాల్సిన వాళ్ళు ఉన్నతాధికారుల మీద ప్రశంసలు అందుకున్న వాళ్ళందరికీ చాలా బాగుంది ప్రమోషన్లు జాబ్ మార్పులు బాగుంటాయి వ్యాపారం చేద్దామనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ వారం వీళ్ళకి చాలా బాగుంది సింహ రాసి వాళ్ళందరూ కూడా చక్కగా ఆదివారం నాడు ఆదిత్య హృదయము సూర్యాష్టకం చదువుకోవటం అలాగే చపాతి గోధుమ పిండితో తయారు చేసి ఆరు చపాతీలు దానం చేయటం అర గ్లాసు పాలు నైవేద్యం పెట్టి తాగడము సూర్యుని యొక్క మంత్రము జపాకుసుమ సంకాసం కశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని ఆరుసార్లు చదువుకోవటం వీళ్ళకి చాలా మంచిది ధన్యవాదాలు గురుగారు సింహరాశి వాళ్ళ గురించి ఎంతో చక్కగా చెప్పినందుకు ఎస్ సింహరాశి వాళ్ళు ఈ వారం చాలా బాగుందంటూ కూడా చెప్పుకొచ్చారు సింహరాశి రాశి అంటేనే సూర్యుడు కాబట్టి సూర్య పూజ చేస్తే వీళ్ళకి బాగుంటుంది అంటూ కూడా గురుగారు చెప్పుకొచ్చారు సూర్యుడికి ఆ పాలు నైవేద్యం పెట్టడం కానివ్వండి లేకపోతే చపాతీలను దానం చేయడం కానివ్వండి ఇలాంటివి చేస్తే సింహరాశి వాళ్ళకి బాగుంటుంది అంటూ కూడా ఈ వారం యొక్క గ్రహస్థితులు గురుగారు చెప్పుకొచ్చారు